हेलो वाल नमस्ते नेन मी रामचरण तेज अंड वेलकम बैक टू मै चैनल आरसीटी पुप्पला। सो इवाला नेनु मात्लाडबोये टापिक कानी लेकपोते इप्पुडु मात्लाडबोये कंटिन्यूस स्टेटमेंट्स कानी इवि कोंचेम ओक रकमैन फ्रस्ट्रेशन चूपिस्ते ना दग्गर नुंचि बिकाज इदि ओक ఒక చిన్న ఇన్సిడెంట్ లేకపోతే రీసెంట్గా జరిగిన ఒక ఇన్సిడెంట్ బేస్ చేసుకున్న నేను ఈ మాటలు మాట్లాడట్లేదు. ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం లైక్ ఓ మనం ప్రీవియస్గా చూసుకున్నా కానీ సరే ఇలాంటి సిచ్యువేషన్స్ చాలా జరిగినాయి. సో మీరు టైటిల్ చదివే ఉంటారు. దీనిలో ఒక మీడియా హౌస్ నేమ్ అనేది నేనేం మెన్షన్ చేయట్లేదు అండ్ ఆల్సో సిమిలర్లీ ఇది తప్పు అని కూడా నేను మెన్షన్ చేయట్లేదు. కాకపోతే ఏంటంటే మీరు పెద్ద పెద్ద మీడియా హౌసెస్ ఏవైతే ఉన్నాయో పెద్ద పెద్ద టెలివిజన్ హౌసెస్ ఏవైతే ఉన్నాయో మీరు ఏదన్నా కానీ సరే ఒక పర్టికులర్ న్యూస్ని క్యారీ ఫార్వర్డ్ చేస్తుంటే అది కొన్ని మిలియన్స్ ఆఫ్ వ్యూవర్స్ దాన్ని చూస్తున్నారు. సో ఇలాంటి టైంలో మీరు ఒక నెగిటివిటీ ఒక చిన్న నెగిటివిటీ స్పార్క్ని స్ప్రెడ్ చేసినా కానీ సరే అది మొత్తం హోల్ సొసైటీలో అదొక ఇంపాక్ట్ని క్రియేట్ చేస్తుంది. ఈ మాటలు ఎందుకు మాట్లాడుతుందంటే రీసెంట్గానే మనకి బైకింగ్లో ఒక చిన్న గ్రోత్ అనేది కానీ లేకపోతే బైకింగ్లో ఒక మోటివిటీ అనేది కానీ స్టార్ట్ అయింది. చాలామంది బైకింగ్ టువర్డ్స్ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు అండ్ ఇంట్రెస్ట్ చూపించిన ప్రతి ఒక్కళ్ళు కూడా బైకింగ్లో నాలెడ్జ్ని పెంచుకుంటున్నారు. వాళ్ళు నాలెడ్జ్ పెంచుకున్న ప్రతిసారి కూడా వాళ్ళు సేఫ్టీ అనేది కూడా గ్రహిస్తున్నారు. ఈ సేఫ్టీ అనేది ఎప్పుడైతే వాళ్ళు అర్థం చేసుకుంటున్నారో సొసైటీలో కూడా ఓవరాల్గా అందరూ అదే ప్యాటర్న్ని ఫాలో అవుతారు. వీళ్ళు ఎవరైతే బైకింగ్లోకి వస్తున్నారో వీళ్ళు మంచి బైక్స్ కొంటున్నారు ఫస్ట్ థింగ్. ఈ మంచి బైక్తో పాటు వీళ్ళు ఎక్కడికన్నా వెళ్ళాలి అంటే కూడా వీళ్ళకి ప్రాపర్ హెల్మెట్ కొనుక్కుంటున్నారు. మినిమం ఒక 6,000 నుంచి 8,000 ఇన్వెస్ట్ చేసి మరి ఒక హెల్మెట్ కొనుక్కుంటున్నారు. దాని తర్వాత రైడింగ్ జాకెట్స్ కొనుక్కుంటున్నారు, రైడింగ్ బూట్స్ కొనుక్కుంటున్నారు అండ్ నీ గార్డ్స్ కొనుక్కుంటున్నారు. ఇది అవేర్నెస్, ఇది ఈ సేఫ్టీ ఎక్విప్మెంట్ని ఫాలో అవ్వడం, ఈ సేఫ్టీ ఎక్విప్మెంట్ని వేరు చేయడం అనేది ఇది ఒక కైండ్ ఆఫ్ అవేర్నెస్ అవుతుంది సొసైటీలో. ఇది ఒక పక్కన ఉంది, ఒక చిన్న పోర్షన్ లైక్ అరౌండ్ 100 మెంబర్స్లో ఒక 5 to 10 మెంబర్స్ మాత్రమే ఇది ఫాలో అవుతున్నారు. రిమైనింగ్ 90 మెంబర్స్ ఎందుకు ఫాలో అవ్వట్లేదంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళు బైకింగ్లోకి రావట్లేదు, కానీ వీళ్ళు ఎక్కడో ఒక చోట నుంచి మోటివేట్ అయితే అవుతున్నారు, బైక్స్ మీద వెళ్ళాలి స్పీడ్కి వెళ్ళాలి అని మోటివేట్ అవుతున్నారు. కానీ వీళ్ళు అవేర్నెస్కి రావట్లేదు, ఎందుకంటే ఇది ఎవ్వరు చూపించలేదు. ఇలా పెద్ద బైక్స్ తీసుకున్నా కానీ సరే ఇలా సేఫ్టీ ఎక్విప్మెంట్ మెయింటైన్ చేయాలి, ఇలా సేఫ్టీ హెల్మెట్ని మెయింటైన్ చేయాలి అనేది ఓన్లీ యూట్యూబ్ ఛానల్స్లోనో లేకపోతే ఎవరో మోటో బ్లాగర్స్లోనో లేకపోతే మోటో జర్నలిస్టులోనో చెప్తున్నారు. కానీ మీడియా హౌసెస్ ఎప్పుడు ఈ స్కేల్ ఆఫ్ కాంటెంట్ ఎప్పుడు చూపించట్లేదు. వీళ్ళు మీడియా హౌసెస్ చూపిస్తున్న కాంటెంట్ ఏంటంటే ఓకే ఈ బైక్ కొనుక్కుంటుంటే ఇంత స్పీడ్ వెళ్తుందంట, వెళ్ళిన తర్వాత ఇలా యాక్సిడెంట్ అవుతుందంట. మీరు ఎప్పుడైతే ఈ స్పోర్ట్స్ బైక్ ఇంత స్పీడ్లో వెళ్తుంది అండ్ దీనివల్ల ఇలా యాక్సిడెంట్ అవుతుంది అనేది పొట్రే చేస్తున్నారు రెండు విధాలు. ఒకటి యూత్ ఏం చేస్తారంటే ఈ పర్టికులర్ బైక్ వచ్చా ఈ బైక్ ఇంత స్పీడ్ వెళ్తుందా, ఇంతవరకు తీసుకుంటారు కాంటెంట్. వీళ్ళకి ఆ నెక్స్ట్ కాంటెంట్ అనేది అనవసరం, బికాజ్ వాళ్ళు కూడా ఎవరికి ఇష్టమైన కాంటెంట్ని మాత్రం వాళ్ళు గ్రహిస్తారు. సో వాళ్ళు ఇదివరకు ఇంతవరకు తీసుకుంటారు. నెక్స్ట్ పెద్దవాళ్ళు వచ్చేసరికి లైక్ పేరెంట్స్ కానీ లేకపోతే ఇంట్లో ఉండే పెద్దవాళ్ళు కానీ వీళ్ళ ఉద్దేశం ఏంటి, వీళ్ళకి ఏ బైక్ ఎంత స్పీడ్ అనేది అనవసరం. వీళ్ళు నెక్స్ట్ చూసేదే నెక్స్ట్ పాయింట్ని మాత్రమే కన్సిడర్ చేస్తారు, బైక్ మీద వెళ్తే యాక్సిడెంట్ అవుతుంది ఇంతవరకే తీసుకుంటారు. అది సేఫ్టీ ఎక్విప్మెంట్ యూజ్ చేయడం వల్ల బతికారా లేకపోతే ఏమైందా ఏమీ అనవసరం, వీళ్ళకి బైక్ మీద వెళ్తే యాక్సిడెంట్ అవుతుంది ఇంతే తీసుకుంటారు. సో వీటి రెండింటి మధ్యలో నుంచి మీరు చూపించాల్సిన కంటెంట్ వేరు. అసలు ఇప్పుడు రీసెంట్గా సాయిధరం తేజ్ అన్నకి యాక్సిడెంట్ అయింది, యాక్సిడెంట్ అయిన టైంలో ఆయన వేసుకున్న హెల్మెట్ కానీ ఆయన బండికి పెట్టుకున్న సేఫ్టీ గార్డ్స్ వల్ల కానీ దానివల్ల చాలా ప్రొటెక్షన్ వచ్చింది. ఆ హెల్మెట్ వేసుకోవడం వల్ల ఆయన ప్రాణాలకి ఏమి ఐ మీన్ తలకి ఇంజ్యూరీ జరగలేదు, దేర్బై ఆయన ప్రాణాలకు కూడా ఎలాంటి ముప్పు జరగలేదు. ఇది మీరు హెవీ స్కేల్లో పోర్ట్రే చేయాలి, కానీ ఇది ఎవ్వరు చెప్తలేరు. యాక్సిడెంట్స్ అయిన వెంటనే మీడియా హౌసెస్ పోర్ట్రే చేసే సింగిల్ స్టేట్మెంటెడ్ లైన్ ఏంటంటే హెవీ స్పీడ్ ఆర్ ర్యాష్ డ్రైవింగ్ వల్ల యాక్సిడెంట్ అయింది, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ అనాలిసిస్. ఆ స్పీడ్ అనేది ఎంతనే మెన్షన్ చేయరు. ఇంకా చెప్పాలంటే నిన్న ఒక వీడియోలో అయితే ఆ బైక్ 300 to 400 స్పీడ్లో వెళ్తుందని చెప్పి అంటున్నారు. అసలు ఆ స్టేట్మెంట్ రాసిన వాడికి కానీ ఆ స్టేట్మెంట్ చెప్పిన వాళ్ళకి కానీ మినిమం అసలు సెన్స్ లేదని అనుకుంటాను నేనైతే. ఏ బైక్ అయినా కానీ సరే లెట్ సపోజ్ 10 to 20 స్పీడ్ ఆర్ అట్ మ్యాక్స్ ఆఫ్ 40 స్పీడ్లో వెళ్తుంది అనుకోండి, వీళ్ళు ఆటో నుంచి ఇంకో ఆటో జరిగే ప్లేస్లోకి ఈజీగా రొటేట్ అవ్వగలుగుతారు, అంటే ట్రాఫిక్లో మూమెంట్ ఈజీగా చేసుకోగలుగుతారు. ఎప్పుడైతే 60+ స్పీడ్లోకి టచ్ అవుతుందో వీళ్ళు ఒక బస్ పట్టే స్పేస్ని చూసుకోవాలి. ఆల్మోస్ట్ అట్లీస్ట్ మినిమం 3/4 ఆఫ్ బస్ స్పేస్ అనేది చూస్ చేసుకుని అప్పుడు మాత్రమే వీళ్ళు ట్రాఫిక్లోంచి తీయగలుగుతారు ఈజీగా.
ఒకవేళ ఆ స్పీడ్ని దాటి 200 టచ్ చేశారు అనుకోండి, వీళ్ళు బస్ కాదు 2 బస్సెస్ స్పేస్ చూస్ చేసుకోవాలి. ఒక లేన్ నుంచి ఇంకో లేన్లోకి వెళ్ళాలి అంటే ఆ స్పీడ్లో, ఎందుకంటే వీళ్ళు కొంచెం ఇలా పక్కకు జరగనే వెంటనే ఆ అమౌంట్ ఆఫ్ స్పేస్ని తీసేసుకుంటారు. నిన్న ఆ యాక్సిడెంట్లో లిటరల్ ఒక ఆటో స్పేస్ నుంచి తప్పించుకొని మళ్ళీ ఇంకో ఆటో స్పేస్లోకి వచ్చేసారు. సో ఆయన హార్డ్లీ నాకు తెలిసిన వరకు ఆ స్పేస్లో, ఆ యాక్సిడెంట్ జరిగిన స్పేస్లో, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ 60-80 స్పీడ్ అనేది ఉంటారనేది నా అసంప్షన్, నా క్యాలిక్యులేషన్స్ ప్రకారం, లేకపోతే నాకున్న నాలెడ్జ్ ప్రకారం. కానీ మేజర్గా అక్కడ కాంట్రిబ్యూట్ ఆ యాక్సిడెంట్ జరగడానికి 2 మేజర్ రీజన్స్, ఇది ఏ మీడియా హౌస్ చూపించలేదు, జస్ట్ ఒక చిన్న లైనర్గా వదిలేశారు అంతే. ఫస్ట్ థింగ్, అక్కడ ఉన్న శాండ్, లిటరల్గా వెళ్ళి చూస్తే శాండ్ అలా రోడ్డు మొత్తం ఉంది, ఒక హాఫ్ పోర్షన్, లెఫ్ట్ పోర్షన్ ఆఫ్ ది రోడ్డు మొత్తం శాండ్ ఉంది, అండ్ అక్కడక్కడ శాండ్ డ్యూన్స్ లాగా ఉంది. డ్యూన్స్ మీదకి వెళ్ళిన తర్వాత గ్రిప్ అనేది కంప్లీట్గా బండి కోల్పోయింది. నేనే చెప్తున్నాను, నేను నా బండి వేసుకెళ్ళినా కానీ సరే ఆ రోడ్డు నాకు బాగా తెలుసు కాబట్టి నేను అస్సలు లెఫ్ట్ సైడ్కి వెళ్ళాను. ఆ రోడ్డు మీద నేను మ్యాక్సిమం రైట్ సైడ్, అంటే థర్డ్ ఆర్ ఫోర్త్ లేన్, ఇఫ్ ఐ నాట్ రాంగ్ అది 3-లేన్ రోడ్డు, సో నేను 3rd లేన్లోనే ఉంటాను ఇప్పుడు. అవసరం అయితే మిడిల్ లేన్లోకి వస్తాను, అండ్ ఆల్సో ఆ ట్రాఫిక్ సిగ్నల్ అప్రోచ్ అయ్యేటప్పుడు 30 స్పీడ్, సో ఈవెన్ అక్కడి నుంచి ఎంత ఫాస్ట్గా వస్తున్నాను సరే అందరూ ఈ దుర్గం చెరువు ఫ్లైఓవర్ దిగిన తర్వాత, ఇన్ఆర్బిట్ దాటిన తర్వాత ఈ రోడ్లోకి, అంటే ఈ ఫ్లైఓవర్ పక్కన ఉన్న రోడ్లోకి ఎప్పుడైతే ఎంటర్ అవుతారో అందరూ స్లో డౌన్ చేయడానికి వస్తారు. ఆ పర్టికులర్ టైంలో బ్రేకింగ్ ఏమైనా ఫెయిల్ అయినా కానీ సరే, లేకపోతే ఏబిఎస్ ప్రాపర్గా పనిచేయకపోయినా కానీ సరే, ట్రాక్షన్ కంట్రోల్స్ ఫెయిల్ అయినా కానీ సరే, ఇదే కైండ్ ఆఫ్ యాక్సిడెంట్స్ జరుగుతాయి. దిస్ ఈస్ ద ఫ్యాక్ట్. ఇది ఎవరు చూపించలేదు, ఎవరు చూపించదలుచుకోలేదు, అది ఎందుకో ఏంటో కూడా నాకు అర్థం కాదు. నిన్న TV9లో అనుకుంటా సందీప్ నడింపలతో మాట్లాడిచ్చారు. సో దట్స్ ద బెస్ట్ థింగ్, తను పొట్రై చేసిన ఏదైతే ఇన్ఫర్మేషన్ ఉందో, తను ప్రొవైడ్ చేసిన అనాలిసిస్ ఏదైతే ఉందో, దట్స్ ద బెస్ట్ పార్ట్ విచ్ ఐ అప్రిషియేట్. కానీ ఇలా మిగిలిన మీడియా హౌసెస్ కూడా, దేర్ ఆర్ లాట్ మెనీ మోటో బ్లాగర్స్, మీకు వెళ్తే చాలా మోటో బ్లాగర్స్ లైక్ లేలాదాక్ రైడ్ చేసిన వాళ్ళు కానీ, లేకపోతే ట్రాక్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు కానీ, లేకపోతే ట్రాక్ డేస్ జరిపే వాళ్ళు కానీ, బైక్స్ గురించి ఎక్కువ తెలిసిన వాళ్ళు కానీ చాలామంది ఉన్నారు, మోటో జర్నలిస్ట్ ఉన్నారు చాలామంది. మీరు ఒక్కొక్క మీడియా హౌస్ ఒక్కొక్కరిని పిలిచి వాళ్ళ త్రూ ఇన్ఫర్మేషన్ పొట్రై చేస్తే ఎంత ఎంత పాజిటివ్ ఇంపాక్ట్ క్రియేట్ అవుతుందో మీకు అర్థం కావట్లేదు. అవేర్నెస్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ దట్ వీ హ్యావ్ టు పొట్రై టు ద సొసైటీ. ఇలా ఒక బండి ఉంది, ఆ బండి స్పోర్ట్స్ బైక్, ఈ ఇన్ఫర్మేషన్ ఒక్కటే సరిపోదు. అవేర్నెస్ హ్యాస్ టు బి క్రియేటెడ్. ఒక ప్రాపర్ హెల్మెట్ అనేది ధరించాలనేది ఒకటి అవేర్నెస్ క్రియేట్ చేయాలి, అండ్ సిమిలర్లీ జాకెట్స్ అనేది కానీ, గ్లౌజ్ అనేది కానీ, షూస్ అనేది కానీ, ఇవి కూడా ప్రాపర్గా వేసుకోవాలనే అవేర్నెస్ మనం సొసైటీలో క్రియేట్ చేయాలి. యాక్సిడెంట్స్ అనేవి వాటి విషయానికి వస్తే కనుక అవి ఇన్ఎవిటబుల్. మన ఇండియన్ రోడ్స్లో యాక్సిడెంట్స్ అనేవి జరగకుండా ఉండని రోజంటూ ఉండదు నాకు తెలిసిన వరకు. యాక్సిడెంట్స్ జరగడానికి చాలా ఫ్యాక్టర్స్ ఉంటాయి. రైడర్స్ ఫాల్ట్ అయి ఉండొచ్చు, లేకపోతే రైడర్ పక్కన వచ్చే వాడి ఫాల్ట్ అయి ఉండొచ్చు, ఎన్విరాన్మెంటల్ ఫాల్ట్స్ అయి ఉండొచ్చు, లేదంటే రోడ్స్ ఫాల్ట్ అయి ఉండొచ్చు, లేదా బండి విషయంలో ఏదన్నా కానీ సరే ఒక టెక్నికాలిటీ ప్రాబ్లం వచ్చి ఉండొచ్చు, టైర్స్ ప్రాబ్లం అయి ఉండొచ్చు. అండ్ టైర్స్ విషయానికి వస్తే ఇంకొక మాట వినపడుతుంది, సాయిధరం తేజన్న నడిపిన బండి టైర్స్ మొత్తం అంతా స్మూత్గా అయిపోయినాయి, ఈ బండికి టైర్స్ గ్రిప్ దొరకదని సార్ ఎంత నవ్వొచ్చిందో తెలుసా? ఐ మీన్ నాలాంటి వాళ్ళకైతే చాలా నవ్వుకున్నారు ఆ పర్టికులర్ స్టేట్మెంట్స్ వెనుకనే. ఆ పర్టికులర్ టైర్స్ ఎప్పుడైతే నడుపుతున్న కొద్దీ టైర్స్ హీట్ అవుతుంటాయి, హీట్ అయిన టైర్స్ కింద టార్మాక్కి ఇలా అతుక్కొని గ్రిప్ తీసుకుంటుంటాయి, వాటికి గ్రూజ్ ఉండవు. అండ్ ఇంకొక చిన్న ఇదేంటంటే, మనలో చాలామందిలో ఉన్న అపోహ లేకపోతే ఒక కైండ్ ఆఫ్ మిత్ ఏంటంటే, టైర్కి ఎంత గ్రూజ్ ఉంటే అంత గ్రిప్ బాగా తీసుకునిద్దని. ఇట్ ఈస్ ఇట్ ఈస్ టు బి యాక్సెప్టెడ్, బట్ అది కంప్లీట్ 100% ట్రూత్ కాదు. అది ఓన్లీ గ్రూజ్ వల్ల గ్రిప్ తీసుకోదు. టైర్ ఎప్పుడైతే వామ్ అయిందో టైర్కి ఉన్న రబ్బర్ కింద ఉన్న మన టార్మాక్ రోడ్స్కి కానీ వాటికి అతుక్కొని గ్రిప్ తీసుకుంటుంటుంది. దిస్ ఇస్ ద ఫస్ట్ థింగ్. అండ్ సెకండ్ థింగ్, మనకు ఆ గ్రూజ్ ఎందుకు ఇస్తారంటే, ఎప్పుడన్నా కానీ సరే రైనీ డేస్లో వాటర్లో నడుపుతుంటే వాటర్ ఆ గ్రూస్ నుంచి ఇమీడియట్గా బయటకు వెళ్ళిపోవడానికి, అలా వెళ్ళిపోకపోతే కనుక వాటర్ మీద వెళ్ళిద్ది టైరు కింద టార్మాక్ కత్తుక్కోకుండా. సో అందుకని ఆ గ్రూస్ పెడతారు. సో ఎస్,
నా స్మాల్ రిక్వెస్ట్ ఏంటంటే మీడియా హౌసెస్ అన్నిటికీ ఎస్ మీరు న్యూస్ని ఏది జరిగిందో అది యాస్టేజ్గా మీరు ఛానల్ త్రూ ప్రొడ్యూస్ చేయాలి అండ్ ఇమీడియట్గా ప్రొడ్యూస్ చేయాలి. బట్ మీకు తెలియని ఫ్యాక్ట్స్ని ప్రొడ్యూస్ చేయొద్దు. ఒకవేళ తెలియాలి అనుకుంటా కనుక దేర్ ఆర్ లాట్ మెనీ మోటో బ్లాగర్స్, లాట్ మెనీ మీడియా జర్నలిస్ట్ హూ కెన్ హెల్ప్ యూ అవుట్ ఆన్ దిస్. సో ఎస్, దాట్స్ ద షార్ట్ వీడియో ఫ్రమ్ మై ఎండ్. మీ అందరికి కనుక ఈ వీడియో నిజంగా ఫ్యాక్ట్ అనిపిస్తే కనుక ప్లీజ్ డూ షేర్ ఇట్. ఇఫ్ ఒకవేళ కనుక మీడియా హౌసెస్కి కూడా ఇది కనుక ఫ్యాక్ట్ అనిపిస్తే కనుక ఫైన్, లేదు మమ్మల్ని ఉద్దేశించి ఎందుకు ఇంత మాట్లాడుతున్నారంటే కనుక ఐఎమ్ సారీ, నథింగ్ ఐ కెన్ చేంజ్. ఆల్ రైట్, థ్యాంక్ యూ సో మచ్. ఇట్స్ ఆర్సిటీ పుప్పల సైనింగ్ ఆఫ్. గుడ్ బై.